నమస్కారం. ముందుగా విజయార్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. తిరుపతి జిల్లా వెంగడగిరి కోలేరమ్మ జాతర సందర్భంగా పట్టణంలోని పింజల వీరయ్య కళ్యాణ మండపంలో ఎమ్మెల్యే కురుగుండ రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రజలు మరియు అధికారులతో కలిసి శాంతి సమావేశం నిర్వహించిన దృశ్యాలు. ఈ క్యూ లైన్ అనేది ఒకవైపు నుంచే జరుగుతాయి అన్నమాట. ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ఎంట్రన్స్ ఒకవైపు నుంచి ఎగ్జిట్ ఒకవైపు నుంచి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఆపోజిట్ లైన్లో వచ్చినట్టయితే అక్కడ కంజెస్టెడ్ ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలాంటి వాటిని దృష్టిలో పెట్టు వీటిని ఈ కార్యక్రమాన్ని వన్ సైడ్ నుంచి వెళ్ళే విధంగా ఒక వైపు నుంచి బైక్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. పర్సనల్ గా మా పోలీసు వారు విజిట్ చేసి మిగతా శాఖల వారితో సమన్వయం చేసుకుంటూ శాసనసభ్యుల వారి యొక్క సలహాలు సూచనలు పాటిస్తూ ఈ యొక్క ఏర్పాటు అనేది చేయడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా స్థానిక శాసనసభ్యుల వారు ఈ యొక్క జాతర నిర్వహించాలనేటువంటి సంకల్పంతో అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మాకు ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క క్రాకర్స్ షో అనేది రెండు షోలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది 25వ తారీఖు రాత్రి 7 గంటల నుంచి మనకి రెండు చోట్ల ఈ యొక్క క్రాకర్స్ షో ముఖ్యపడుతుంది. అందరికీ నమస్కారం అండి. అమ్మవారు బయలుదేరి లేనప్పుడు జనాలు ఎక్కువ విపరీతంగా దర్శనం అయింది. వారు రాపూరు గూడూరు వైపు బస్సులు రావలంగేశ్వరం గుడి వైపు కానీ పెడితే కొంతమంది ఫ్లోటింగ్ తగ్గుతారని మా అభిప్రాయం అండి. మొత్తం బస్సులన్నీ ఇక్కడే ఉంటున్నాయి బస్ స్టాండ్ దగ్గర. అటు పక్క వెళ్ళే వాళ్ళకి బస్సులు ఉండట్లే. రాపూరు గూడూరు బస్సులు ఆ పక్కనే ఉన్న అవకాశం ఉంది. రావలంగేశ్వరం గుడి వైపు సార్ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు నేనే రైలు వేసేసాను సార్. ఒకేసారి 5 మంది తాళి కొట్లు అంటే తెంపేశారు సార్. దొంగలు తెంపేసి వెళ్ళిపోతా ఉన్నారు. పోలీసులు పట్టించుకోలా, నేనే పట్టుకొని దొంగలు పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించాను. కాబట్టి మనం అక్కడ ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని. తిరుపతి కాళహస్తి నాయుడుపేట జిడబ్ల్యూ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎక్కువ విధంగా ఏర్పాటు చేస్తాం సార్. అదేవిధంగా రాపూరు గూడూరు పెద్దవూరు నెల్లూరు వీళ్ళందరూ కూడా మన ఐశ్వర్య గ్రౌండ్లో ఏర్పాటు చేస్తాం సార్. ఇది ఈ సౌకర్యం చాలా బాగుంటుంది. ఎందుకంటే మా డ్రైవర్లు కండక్టర్లని అంటే 2 భాగాలు మేము చేసుకున్నాం కూడా ఆ రకంగా మేము సర్దుబాటు చేసుకొని ప్యాసింజర్లు కూడా మేము అదే రకంగా ఎప్పుడు చెప్తాం సార్. ఆ డిపో వాళ్ళకి కూడా అందరికీ చెప్తాము. అక్కడ ఆ రూట్లో కానీ వస్తే బాలకేంద్రం మీద అక్కడ కానీ వస్తే చాలా క్లమ్జీ అయిపోతుంది. ప్యాసింజర్లకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని మేము 2 ఆఫ్లు చేసుకుని ఈ రూట్లో నుంచి ప్రజలకు సౌకర్యం చూడండి. కనీసం పోలేరం గురుగా నుంచి 2 గంటలు మనకు నష్టం పెట్టాడు. 2 అవర్స్ పడుతుంది. అది అర్థం చేసుకుని దయచేసి ఎంత చెప్పండి మీ సౌకర్యం చూసుకోవాలండి. ఒక్క విషయం సార్, ఓకే మీరు అలా పార్కింగ్ మీరు చేస్తే మరి ఉంటుంది. ఈ సభ్యులు కూడా తెగలు కూడా తగ్గుతున్నారు. అదేవిధంగా సిద్ధంతో దర్శనానికి వచ్చేదానికి ఈ పోలీసు వాళ్ళు కూడా సంకరించడం లేదు. వాళ్ళని కూడా దర్శనానికి మీరు పెద్దలు గౌరవించలేదు. ఎమ్మెల్యే గారికి చిన్న మనవి, నిన్న ప్రెస్ పరంగా టికెట్ రేట్లు 100, 200, 500 అనేది ఒక సంకేతం పోయింది. మా వెంకటగిరి ప్రజల కోరిక ఏంటంటే గతంలో 500 రూపాయల టికెట్లు ఇచ్చారని ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఆ టికెట్ రేట్లు తగ్గిమని చెప్పి
సభాముఖంగా ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాం. చెప్పేది వాస్తవం, 300 కన్ఫర్మ్ చేశాం, 300 కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహించున్నారు. ఉదాహరణకి నేత్రమల్లి కుటుంబం నుంచి మాజీ కుర్చీలు మాజీ ముఖ్యమంత్రి వల్ల నేత్రమల్లి జవాహర్ కుటుంబం నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు అనేక మంత్రి పదవులు అనుభవించి ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసి ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి వచ్చారు. అంతేకాకుండా ఇంకొక రాజకీయ నేపథ్యంగా ఈ వెంగడికి నియోజకవర్గం ప్రారంభించవచ్చు. అంతేకాకుండా చంద్రమోహన్ గారు, అల్లకృష్ణయ్య గారు, పలుకోడి వెంకటరెడ్డి గారు లాంటి మేధావులు పెద్దలు ఈ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించారు. అయినా వాళ్ళందరికీ దక్కని వాళ్ళందరికీ చేరినటువంటి ఏ రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం అంటే ఏం లేదు. అది ఒక ప్రత్యేకమైన ఆకర్షణగా ఈ యొక్క జాతరకి నిలవబోతుందని చెప్పేసి తప్పనిసరిగా చెప్పవచ్చు. అలాగే మనకి 27 రేపు ఘటోత్సవం అనేది జరుగుతుంది. ఈ ఘటోత్సవం సందర్భంగా కొన్ని ఈ మత కచేరీ ఏర్పాట్లు కూడా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ డైవర్షన్లో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించాల్సి ఉన్నాం. పోలీస్ శాఖ తరఫున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వాహనాలు అనేది లోపలికి పోసినట్టయితే సామాన్య భక్తులకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మేము వాటి పక్క బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దయచేసి భక్తులందరూ కానీ, పబ్లిక్ కానీ, అలాగే స్థానిక పెద్దలు కానీ అందరూ కూడా అర్థం చేసుకొని పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ఈ జాతర అనేది మాకు 26 నైట్ వరకు జరుగుతుంది. కాబట్టి రేపటి నుంచి మనకి గడవతో కొన్ని చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ గడవోత్సవం నుంచి అలాగే ఊరేగింపు రాష్ట్ర జన్మ వరకు కూడా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకి పోలీస్ శాఖ తరఫున అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మతాలలో ఎక్కువ కేర్ తీసుకొని అన్ని రకాలైనటువంటి సునిశ్చిత ప్రాంతాలన్నింటినీ కూడా ప్రత్యేకంగా నేను వచ్చిన 4 రోజుల నుంచి వీటిని దర్శిస్తూ వాటిని ప్రముఖ అందరి యొక్క సమాలోచన తీసుకుంటూ అలాగే స్థానిక శాసనసభ్యుల వారి యొక్క సూచనలు కూడా తీసుకుంటూ మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ యొక్క బందోబస్తుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు అనేది కూడా కట్టుదిద్దమైనటువంటి భద్రత ఏర్పాట్లు అనేది చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి పబ్లిక్ అందరూ కూడా అర్థం చేసుకొని మీరు అందరూ కూడా పోలీస్ వారికి సహకరించాలని చెప్పేసి కోసం ఈ అవకాశం నగరంలో మనకి టౌన్ లో చుట్టూతో మొత్తం 10 పార్కింగ్ ప్లేస్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉన్నది అందరూ తెలిసినప్పటికీ ఇవన్నీ కూడా పార్కింగ్ ప్లేసెస్. ఈ ఆర్టీసీ బస్ డిపో పక్కన ఉన్నటువంటి జెట్టి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ అనేది ఒకటి పార్కింగ్ ప్లేస్ లో పెట్టాం. అటు వైపు నుంచి తిరుపతి వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా అక్కడ పార్కింగ్ ఏర్పాటు చేస్తాం. తర్వాత కొంచెం లోపలికి వచ్చిన తర్వాత పోష హాస్పిటల్ దగ్గర ఒక పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విశ్వోదయ చూడని కాలేజ్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉంటుంది. ఇది ఆర్టీసీ బస్సులు కూడా వచ్చి చుట్టూతో తిరిగి పెట్టడానికి అక్కడ ఉంటుంది. కానీ అక్కడ మాకు పార్కింగ్ కూడా అందులో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆపోజిట్ ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ కూడా ఒకటి పార్కింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆపోజిట్ సాయిబాబా స్టాచ్యూ మనకి అటు రాత్రుడు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా అలాగే గూడూరు వైపు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నిటి కూడా మనకి ఆపోజిట్ సాయిబాబా స్టాచ్యూకి ఎదురుగా మనం కొంత ప్లాటింగ్ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ప్లేస్లో కూడా మనం పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ ఆఫ్ సాయిబాబా స్టాచ్యూ, సాయిబాబా స్టాచ్యూకి బ్యాక్ సైడ్ కూడా చాలా ఖాళీ ప్రదేశం ఉంది. దాంట్లో కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత కాశీతోట పార్కింగ్, మనము ఈ శివాలయం దాటిన తర్వాత కాశీతోట పార్కింగ్ దగ్గర కూడా చాలా వాహనాలని అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. అలాగే కంపాలయం రెడ్డి దగ్గర కంపాలయంలో కూడా అవుట్స్కర్ట్స్ కూడా మనం అక్కడ కూడా ఏర్పాటు చేసుకున్నాం. గతంలో ఉన్న పార్కింగ్ ప్లేస్ ఇవన్నీ కూడా
అలాగే చింతపంట రోడ్డు పార్కింగ్ కూడా మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాము. అలాగే చివరిగా ఉన్నాము తిరుపతి రోడ్లో హెచ్పి పెట్రోల్ పక్కన చాలా పెద్ద పార్కింగ్ ఉంది, దాని అవసరం రాదని చెప్పారు. అయినా కూడా దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఏదైనా వాహనాలు ఎక్కువ మోతాదులో వచ్చినట్టయితే అక్కడ కూడా ఏర్పాటు చేసుకోవడానికి మనం అది కూడా సిద్ధం చేసుకున్నాము. ఎందుకంటే గతంలో నాకు తెలిసి గతంలో మునిపెన్నడూ జరగని రీతిలో ఈ యొక్క జాతర మహోత్సవాలు అనేది ఏర్పాట్లు బాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గతంలో కంటే కూడా ఎక్కువ మంది భక్తులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మేము కూడా ఆ స్థాయిలో ఏర్పాట్లు అనేది మేము కూడా సిద్ధంగా ఉన్నాం చేయడానికి. దానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం సార్. ఏ రోజు నుంచి లోనికి అనుమతించారు సార్ వాహనాలని? వాహనాలని మనం 25వ తారీఖు ఈవినింగ్ నుంచి మన వాహనాలు అనేది రోడ్డు మీదకి అంటే లోపలికి అనుమతించబడవాడు 25 మధ్యాహ్నం నుంచే. అయితే మనకి ఏ చిన్న షాపింగ్లు కానీ బొమ్మలు అమ్మేవి కానీ ఇంకా వేరే చిన్న చిన్న వస్తువులు కానీ టెంకాయలు కానీ ఏవైనా సరే మనకి ఈ యొక్క రాజాగారి వీధి కానీ అలాగే ఓల్డ్ బస్ స్టాండ్ రోడ్డు కానీ తూర్పు వీధి కానీ తర్వాత స్టేట్ బ్యాంక్ రోడ్డు కానీ ఇలా నాలుగు వైపులు ఉన్నటువంటి రోడ్లు మొత్తం కూడా దయచేసి వాటిలో ఏ చిన్న షాప్ పెట్టడానికి కూడా పోలీసు వారు అనుమతించాలి, దయచేసి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడికి వాహనాలు వచ్చినా షాపు పెట్టినా రోడ్డు కంజెషన్ అయిపోయి వచ్చేటువంటి భక్తులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి అటువంటి వాటిని మేము అనుమతించదలుచుకోలేదు. ఈ రోజు నుంచి మేము అనౌన్సింగ్ కూడా మైక్ ద్వారా అనౌన్సింగ్ కూడా చేపిస్తా ఉన్నాం. దయచేసి అందరూ షాప్ వాళ్ళందరూ కూడా న్యూ బ్రిడ్జ్ తర్వాత అందరూ ఏదైనా చిన్న చిన్న షాపులు ఏర్పరచుకోవాలన్నా టెంపరీ షాపులు ఏర్పరచుకోవాలన్నా అందరూ కూడా తిరుమోడి సెంటర్ నుంచి ఇటువైపు మన ఆర్టీసీ బస్ స్టాండ్ వైపు రోడ్ సైడ్ ఏదైనా టెంపరీ ఏదైనా రోడ్ సైడ్గా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మాకు కొంత ఉన్నాం. వాహనాలు మాత్రం మేము 25 మధ్యాహ్నం నుంచి పూర్తిగా ఆపేయడం జరుగుతుంది. నేను చెప్పినటువంటి 4 రోడ్లలో కూడా ఎక్కడ కూడా 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ పార్కింగ్ కూడా రోడ్ సైడ్ అనుమతించము. ఒకవేళ అలాగే పార్క్ చేసి వెళ్ళిపోయినట్టయితే మా పోలీసు వారి యొక్క టోయింగ్ వెళ్ళిన ఉంటుంది, దాని ద్వారా అటువంటి వెహికల్స్ లిఫ్ట్ చేసి మనం ఆర్టీసీ గ్యారేజ్ లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అంత అవకాశం మాకు ఇవ్వకుండా దయచేసి మీరే ఆ వాహనాలని కట్టుదిట్టమైనటువంటి భద్రత మధ్య ఎక్కడన్నా మీరు పెట్టుకోవాలని చెప్పేసి దూరంగా పార్కింగ్ ప్లేస్ లోనే పెట్టుకోవాలని చెప్పేసి కోరుకు సెలవుస్తున్నాను. పెట్టుకున్న తర్వాత అందరూ కూడా పై వాకులనే వస్తారు, కంపల్సరీ పై వాకే రావాల్సి వస్తుంది. మనకి బస్ స్టాండ్ వరకు ఆటోలు వస్తాయి, బస్ స్టాండ్ వరకు ఆటోలు వస్తాయి కాబట్టి బస్ స్టాండ్ వరకు వచ్చేసి కూడా పార్కింగ్ ప్లేస్ లో అక్కడే చుట్టుపక్కలే బస్ స్టాండ్కి దగ్గరలోనే చుట్టుపక్కల పార్కింగ్ ప్లేస్ దగ్గరలోనే ఏర్పాటు చేశాం. చాలా దూరంగా ఏర్పాటు చేసింది ఏంటంటే పెద్ద భారీ వాహనాలు లారీలు కానీ ఏమైనా కానీ లేకపోతే చింపకు ఉన్నట్లు వచ్చినటువంటి వాహనాలనే మనము చింపల్లో పెడతాం అనమాట. ఫ్రమ్ ది బిగినింగ్ స్టార్టింగ్ వచ్చినటువంటి వాహనాలు అన్నింటినీ కూడా మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ ఏవైతే ఉన్నాయో విశ్వలక్ష్మి కాలేజ్ కానివ్వండి, ఘోష హాస్పిటల్ కానివ్వండి, అలాగే ఆపోజిట్ ఈఎస్ఎస్ డిగ్రీ కాలేజ్ కానివ్వండి, అలాగే ఇవన్నింటినీ మేము అనుమతిస్తున్నాం. కాబట్టి ఇక్కడే మాక్సిమం సరిపోతాయి. మా విలేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ 25 తారీఖు వస్తారు కాబట్టి వాళ్ళు ఏదైతే పెట్టేసుకుంటారు. కానీ వాహనాలను మాత్రం మనం 25 మధ్యాహ్నం నుంచి రోడ్ల మీద వెహికల్ మూవ్మెంట్ అనేది ఆపేస్తాం. దయచేసి అందరూ కూడా ఏదైనా అర్థం చేసుకుని వెహికల్ కొన్ని ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉండదు కాబట్టి బ్యారికేడింగ్స్ ఉంటాయి, పోలీస్ సిబ్బంది ఉంటారు కాబట్టి అన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కాబట్టి దయచేసి అటువంటి వాటికి మీరు సహకరించాలి. ఇబ్బందిగా ఉన్నా కూడా మన జాతర అనుకోని మన గురు జాతర అని చెప్పేసి మీరంతా అనుకోని మా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుతాను. మనం ఉన్నటువంటి ఓల్డ్ రెస్టారెంట్స్ ఉన్నటువంటి షాపులు కానివ్వండి, తూర్పులో ఉన్నటువంటి షాపులు కానివ్వండి, టోటల్గా 26వ తారీఖు కంప్లీట్ బంద్ చేయాల్సిందే, 26వ తారీఖు క్లోజ్ చేయాల్సిందే. ఆ రోజు ఏంటంటే పబ్లిక్ వస్తూ ఉంటారు కాబట్టి ఆ 26వ తారీఖు అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో షాప్స్ అనేది తెరవాలనుకుంటున్నాం. అదేవిధంగా డిఎన్ఆర్ గారికి పోలీస్
గారికి, కమిషనర్ గారికి, దేవాదాయ శాఖ గారికి, ముఖ్యంగా ఇక్కడ ఇచ్చేసిన ప్రజలకి, ఇతర అధికారులకు అందరికీ నమస్కారాలు. మామూలుగా జాతర ఎన్నో అనాది నాకు తెలిసి 1923 నుంచి జరుగుతూ వస్తూ ఉంది. సాంప్రదాయాలకు మనం కట్టుబడి అమ్మవారి దారణాన్ని సాంప్రదాయబద్ధంగా జరిపించుకోవడమే ఒక విజయం. తీయగా బాగా వినాలా దయవచ్చి. ఎందుకంటే 2014 ముందు జాతర వస్తుంటే ఈ ఒక కూడా తెలుసు, డబ్బులు మిగిలేదు లే, ఏ జాతరకు వచ్చిన ఆ జాతరకు అయిపోయేది. 2014 నుంచి జాతర అమౌంట్ని, దాని ప్రాముఖ్యతని రాష్ట్ర స్థాయికి తీసుకుపోయిన వ్యక్తి మన కురుమన్న రామకృష్ణ గారు. ఎందుకంటే 2014లోనే ఆ రోజులోనే 12 లక్షలు ఖర్చు పెట్టి ప్రపంచ సింగ నాగబాబు మనోహర్ ఇంకా శ్రీలేఖ హరిప్రియ అంటే మంచి సింగర్స్, సినిమా పాట పాడే సింగర్స్ తో పాట కచేరి పెట్టించారు. అదే అద్భుతమైన క్యూలైన్ ఒక రూపు దిద్దించిన గగతమ్మ కురుమల రామకృష్ణ గారిని. ఆ రోజు నుంచే కోదరమ్మ గుడికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన ఘనత కూడా ఆయనే. కాబట్టి ఈ జాతరని కూడా అంత గొప్పగా జరిపించాలని అందరూ అధికారం కోరుకుంటున్నాను. దాంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే మా సిఏ గారికి ఒక వినిపిస్తాను ప్రజల తరఫున. సార్ మా 2 పాయింట్లు సార్. 1, బుధవారం రోజు మీరు అక్కడక్కడ పాయింట్ పెట్టారు, పార్కింగ్ పాయింట్ పెట్టారు, చాలా మంచిది సార్. బుధవారం జాతర జరిగే ప్లేస్ ఏది, వేసవారం జాతర జరిగే ప్లేస్ ఏది మీరు తెలుసుకోవాలి సార్. దయవుంచి బుధవారం జాతర జరిగేది కోరమన్న టెంపుల్ అవతల సార్, వేసవారం జరిగేది యువకుల కోరమన్న టెంపుల్ యువకుల. మనము ఇటు వాటి నుంచి బట్టు లోకల్ పీపుల్స్ బట్టు ఆపేస్తే ఎమ్మెల్యే గారు ఫోన్లు మా ఫోన్లు మోగతానే ఉంటాయి. దయగురించి దాన్ని పెద్దవాళ్ళు వస్తారు, ముసలివాళ్ళు వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు, మా ఇంటికి మేము పోకుండా ఉండలేమనే వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ హెచ్పి పెట్రోల్ పంప్ దానికంటే ఊర్లోకి ఒక దోమ, అక్కడ దోమ కాంపౌండ్ నుంచి ఒక దోమ పెట్టేసి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతారు. అంతకాక మనం ఆపే సొంత వెహికల్ అంటే మరీ పెద్ద పెద్ద వెహికల్ కాకుండా సొంత వెహికల్ వచ్చి ముసలివాళ్ళు తీసుకుంటే వాళ్ళని అలౌ చేయాలి సార్. దయగురించి వాళ్ళు ఇళ్ళకి పోవాలా చేసుకోవాలా. ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సార్, 25, 26 తేదీ కాంపౌండ్ నుంచి అక్కడ ఊళ్ళో పోతే జాతర ఉండదు. అక్కడ అసలు అది ఏమి ఉండదు, ఇంకా మొత్తం వచ్చేస్తారు జాతర. అక్కడ కాంపౌండ్ నుంచి కూడా 26 తేదీ అలో చేసి అక్కడ కాంపౌండ్, ఎరపాను, చందమొంద, మూలసాలిది అక్కడ నగిరెడకల నుంచి అక్కడ నగిరెడచ్చి దాకా అటు రూట్ నుంచి పోతే పార్కింగ్ ప్లేస్ అక్కడక్కడ పెట్టుకుంటారు సార్. సొంత ఇళ్ళగాలు ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళకి మీరు తన నెల్లూరు నుంచి వచ్చారు దర్శనం చేసుకోవాలా వెళ్ళిపోవాలా, అమ్మవారు ఊరేగింపు చూసుకోవాలా వెళ్ళిపోవాలా, అటువంటి బ్యాచ్లకి పార్కింగ్ కరెక్ట్ సార్. సొంత ఇళ్ళకి పోయే వాళ్ళకి పార్కింగ్ అంటే కొంత కష్టంగా ఆలోచించండి. తమరు రెండో విషయం ఏంటంటే జాతరకి మాకు బంధువులు అంతా వస్తారు సార్, కంపల్సరీ మేము పొట్టేలు కోసుకోవాలా, పొట్టేలు ఊళ్ళోకి పంపించే విధంగా పొట్టేలు వ్యాపారస్తులు ఇబ్బంది పెట్టకుండా వారికి ఒక చోట సంతలాగా మామూలుగా కాపాన కాడ ఒక సంత, నగిరణకు ఒక సంత అక్కడ పెడతారు సార్. అటువంటి సంతలను లోపలికి ఎంటర్ చేసి మీరు మమ్మల్ని సాంప్రదాయబద్ధంగా జరుపుకునే విధంగా మీకు చేయాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఎక్కడికి ప్రజల తరఫున కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే కావాలని మన వరకు పోలీసు అక్కడక్కడ ఆపేస్తారు, ఎస్ఐ కదా మీరు నేను ఆపేస్తాను పుట్టేది రానికుండా అక్కడ ఏది ప్రభావం మనవాళ్ళు చెప్తే ఎక్కువ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు సార్. అక్కడ చేయకుండా మనో వాళ్ళ దెబ్బ తినకుండా ప్రతి ఒక్కరికి పుట్టేది అందుబాటులో వచ్చే విధంగా మీరు పుట్టేది డోర్ పెట్టారని రేపు పెంచుతాను సార్. ఏదో దగ్గరికి వచ్చి అందుబాటులోకి వచ్చాయంటే వాళ్ళు దక్కట్లేదు. రాత్రి 5 గంటలకు వచ్చి పొట్టేలు ఇక్కడ దక్కతా ఉంటుంది. సాయంత్రం 5 గంటకు 10 వేలు ఉంటుంది, 8 గంటకు 10 గంటకు 8 వేలు అయిపోతుంది అదే పుట్టేది. కాబట్టి పుట్టేలు దొరుకుతున్న అవకాశం ఆ రోజు తెల్లవారులకు 12 గంటకి ఎంత ఇవ్వాలని వెంకటేశ్వర ప్రజల తరఫున మనందరినీ కోరుకుంటున్నాను సార్. అది జనరల్ పబ్లిక్ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా తెలుసు. మనకి సాయంత్రం అంటే మన శివాలయం ఉంది, శివాలయం వైపు పోతుంటే శివాలయం ఒకటి ఉంది ఆ జనం వైపు పోతుంటే ఆ శివాలయం పక్కనే కాళీ స్థలం ఉన్నటువంటి అక్కడ
అక్కడైతే మీకు చాలా దగ్గరగా ఉంటుంది అనుకుంటే ఇంకా వేరే ఏదైనా ప్లేస్ చూపించినా కూడా దాన్ని కూడా మనం అమలు పెంచడానికి అవకాశం ఉంటుంది ఒకవైపు. రెండో రీటు ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరలో అవసరం ఏదైనా కార్యక్రమం ఏదైనా ఉంటే అక్కడ కూడా మనం ఏర్పాటు చేస్తాము. దాన్ని కూడా మీరు సజెస్ట్ చేస్తే అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేస్తాము. ఇటు మా కంపలం వైపు, కంపలం వైపు కూడా కంపల్సరీ అటు కూడా ఒక సంపలాన్ని ఏర్పాటు చేసుకున్న దానికి దానికి కూడా అనుమతిస్తాము. మీరందరూ ట్రాఫిక్ గురించి చెప్తారు 25వ తారీఖు మామూలు అందరూ కూడా మ్యాక్సిమం 25 వస్తామనుకుంటున్నాము. మీద కొద్ది దూరం పాటు నుంచి వచ్చేవాళ్ళు కొంచెం ఈవినింగ్ నుంచి నైట్కి వచ్చినా కూడా ఈ లోకల్ విలేజెస్ అని ఖచ్చితంగా వెహికల్స్ అలవ్ చేస్తాం వాళ్ళని. అదే మీరు చెప్తున్న రోడ్లో వాటిని కూడా ఖచ్చితంగా అలవ్ చేస్తాం. అందరికీ మేము ఇన్స్ట్రక్షన్ ఇస్తాం వాళ్ళని కాపాడ గురించి మీరు గురించి అటు ఎలా చేస్తాం ఖచ్చితంగా. అంటే మెయిన్ రోడ్లో మన టెంపుల్ రోడ్లో ఎలా కాకుండా మిగతా రోజులకి ఎలా చేయడానికి మేము ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం. ఆలోచించారు పాలిపోక సరం పాలేమా కాస్త అక్కడ మన మంచి తీరుకుంటాం కదా. మనకు అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవ శాంతి సభ్యులు పురుగొండ రామకృష్ణ గారికి, సిఎల్ఆర్ సజెస్టర్ సత్నేర్ పద్దెనిమిది గారికి, వేదికమైనటువంటి అధికారులకి చాలా విషయాలు కూలంకుషంగా చెప్పారు. అసలు ముఖ్యంగా ఈ శాంతి సమావేశం చూసుకుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే శాంతి సమావేశంలో ఇది జాతర ప్రాముఖ్యత గురించి ఒక మాట చెప్పాలనిపించింది. ఇప్పుడే ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా వెంగళగిరి ప్రజలందరూ నాగి జాతర అని చేసుకుంటున్నటువంటి సంవత్సరానికి ఒకసారి ముఖ్యమైనటువంటి జాతర ఇది. కానీ అందరూ ప్రతిసారి కూడా అన్ని రంగాలకు సంబంధించిన పుర ప్రజలు అందరూ వచ్చేవారు. కానీ తప్పు పడటం లేదు. ఎందుకంటే మీడియా సోదరులు ఏంటంటే 5 నిమిషాల్లో సోషల్ మీడియా డెవలప్ అయిపోయింది కాబట్టి మాట్లాడేవాళ్ళు మాట్లాడతారులే, మనం రాకపోయినా పర్వాలేదు 5 నిమిషాల్లో మనం ఇంట్లో వచ్చి చూసేయవచ్చు అనేటువంటి ఆలోచనతో ఈరోజు జనాభా రాలేదా లేకపోతే ఏంటనేది నాకు కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. సరే అయినా కూడా మన ముందు నేను కూడా చాలా మంది వచ్చుంటారని వచ్చాను. ఒకరు కూడా నాకు తెలిసి మా ఇంట్లోకి ఎమ్మెల్యే వారికి స్థలాన్ని పంపించి సంతకం పెట్టుకున్నారు. రెండు పోలేరమ్మగారి చరిత్ర గురించి నాకు తెలిసినంత వరకు మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఒకటి నాకు తెలిసినంత వరకు వెంకటగిరి నియోజకవర్గానికి ప్రపంచంలోనే చరిత్ర కలిగిన నియోజకవర్గం వెంకటగిరి. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారతదేశీయ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టినట్టు అంటే ప్రత్యేకమైన స్థానం భారతదేశానికి ఉంటే భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్య స్థానం మనందరికీ తెలిసిందే. అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఒక చరిత్ర ఉంది. రాజకీయ పరంగా చైతన్య పరంగా చరిత్ర కలిగినటువంటి జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా. అటువంటి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంగళగిరికి ప్రత్యేకమైన చరిత్ర కలిగిన ఊరు వెంగళగిరి నియోజకవర్గం. ఇది ఎవరి కాలంగా కూడా అది సత్యం మనస్సాక్షి వాళ్ళది కాబట్టి దానిలో మనం చేయలేము. తర్వాత మనస్సాక్షి పోటం అనేది సపరేట్ ఇన్స్ట్రుమెంట్ సంస్థ అది. దాంట్లో ఇప్పుడు ఏదైనా చేసే కార్యక్రమాలు ఏమి లేవు. అక్కడ ఏదైనా వేరే కార్యక్రమాలు అంటే కాంగ్రెస్ అధికారి ఉపయోగపడతారు భోజనాలు పెట్టడానికి మనసుగా వస్తుంది. గవర్నమెంట్ సంబంధిస్తే దానికి ఏ ఉపయోగం
అది వచ్చి ప్రాపర్టీలో బిల్డింగ్ కట్టడానికి దానికే కావసం లేదు. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైనా కానీ పేద నిర్గాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ మంచి కార్యక్రమాలు చేసుకుని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది సార్. నేను చెప్పేది కూడా అదే సార్, అన్నదాన కార్యక్రమం చేస్తుందో దానికి అమౌంట్ కావాలి కదా సార్, దాని ప్రతి నెల ఆదాయం ఇప్పుడు గతంలో గతంలో అందరూ చూశారు పోలేరమ్మ తయారు చేసిన దగ్గర నుంచి కూడా నేను వచ్చిన తర్వాత పోలేరమ్మ అమ్మవారిని తయారు చేసిన దగ్గర కన్స్ట్రక్షన్ కానీ అదేవిధంగా ఇక్కడి నుంచి పోసుకొని ఈ విధంగా ఉండాలని చెప్పని మరి దేవస్థానం అడిగి ఆ ఇల్లు కూడా కన్స్ట్రక్ట్ చేశాం. ఈరోజు బాగుంది మరి దాని దగ్గర ఈరోజు మనకి మరి డోనర్స్ అందరూ కూడా అడగడం అమ్మవారి పాదాలు చేయించడం ఇవన్నీ కూడా మీకు జాతర అయిన తర్వాత ఇదే మండపంలో డిస్ప్లే పెడతాం. బంగారు పాదాలు కానీ ఎంటి వస్తువులు కానీ బంగారు వస్తువులు కానీ అమ్మవారికి ఏమున్నాయో మరి ఆచార్య కూడా రమ్మని చెప్పి ఎంత పోగాలేసి దేనికి దానికి అక్కడ ఇది ఎంతమంది ఇంత చెప్పని బోర్డు కూడా పెడతాం. దీని ఎలాంటి సందేహం లేదు. ఎండి కూడా అదే విధంగా ఎండి ఎంత దూరం వేసి దాన్ని కూడా చూపిస్తామని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. దీన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రజలైనటువంటి డొనేషన్ కాబట్టి డిస్ప్లే చేసిన బాధ్యత ఉంది కాబట్టి పోలేరమ్మ జాతర అయిపోయిన తర్వాత ఇక్కడే తిరిగి చూపిస్తామని ప్రభుత్వం తెలియజేస్తున్నాను. ఈ ఈ లెక్కల గురించి అవన్నీ అడిగారు. గతంలోనే గత సంవత్సరమే దీన్ని మన ఇదైంది, ఇది రాష్ట్ర పండుగ అయింది కాబట్టి ఆయన యాక్టివ్ రోజు పోషించాడు గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వంలో పోషించిన తర్వాత ఆ రోజు ఈ రాష్ట్ర పండుగకి ఎంత నిధులు తెచ్చారు, దాన్ని ఏ రకంగా మీరు ఖర్చులు పెట్టారు అనేది ప్రతి సంవత్సరం మేము అంతకుముందు గత 14 నుంచి 18 దాకా కూడా ప్రతి సంవత్సరం ఈ లెక్కలతో స్టార్ట్ చేస్తున్నాం. ఈ రాష్ట్ర పండుగ అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ఎంత మీకు ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టారని సార్ ఈ ఉండే వాళ్ళందరూ కూడా చెప్పవలసింది కోరుతున్నాం. జడ్డు ఆ చెప్పాల్సింది అధ్యక్షత వహిస్తారు, ఆయన జోబులో తీసి ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మీరు లాస్ట్ ఇయర్ లెక్కలు ఇప్పుడు చెప్తున్నారా లేదా? లెక్కలు అడిగాడు, నేను డైరెక్ట్ గా అడిగాను ఆ లెక్కలే చెప్తున్నారా లేదా? ఇది మనం నడిపేది కాదు, ఎమ్మెల్యే గారు నడిపేది కాదు. ఈ రోజు రోజుకి ఏది ఈ తగ్గిపోతుందని చెప్పి హిందూ బాబా తగ్గిపోతున్నాయని ముఖ్య ఉద్దేశంతో అప్పుడు గోవిందరాజు వారు అనే ఆయన ఈ మనస్సు కొట్టుకుని దాని మీద ఏర్పరిచాడు. ఇక్కడ కొంత కట్టకుండా దీన్ని పెంపొందించాలని పెట్టి దాన్ని ఇచ్చేశారు. ఆ దాని వచ్చిన భాగమే ఆ మనస్సాక్షి కూటమి. రాష్ట్ర పండగ చేసే గతంలో ప్రభుత్వం నుంచి రూపాయలు రాలేదు. ఈ దఫ కోట్ల రూపాయలు ఇచ్చారు వస్తారు ఇబ్బంది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడగంగానే 1 కోటి రూపాయలు రాశాడు. ప్రజలు ఏమైతే కోరుకుంటారో దానికి అనుగుణంగా చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వెంకటగిరి ప్రజలు మనం ఎంత నమ్ముకున్నారు, నేను కూడా అక్కడ రుణపడి ఉన్నా కాబట్టి వాళ్ళు మనోభావాలను బట్టి నేను పనిచేస్తానని కూడా తెలియజేస్తాను. 2019 దాకా తమరు 2019 దాకా
తమ దాకా తెప్పించారు కొండూరు పచ్చిన దాకా. మనము ఈ ఓటర్ ఒక రిక్వెస్ట్ అడిగాను సార్, నాకు ఇప్పుడు బాగుంది మా ఎమ్మెల్యే గారు 2015 అడిగారు జాతర లెక్క తర్వాత శాంతి సమావేశంలో పెడితే ఎవరు ఎక్కడ ఏం చేశారు కమిటీ ఏం చేశారు మర్చిపోయే అవకాశం చాలా ఉంది. జాతర అయినాక ఒక 20 రోజులతో నెలతో మీటింగ్ పెట్టి ఖర్చు జమలు చెప్పితే వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది, కమిటీ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది, మీకు ఉంటుంది, జనాలకు ఉంటుంది, ప్రజలకు ఉంటుందని మా విన్నపం సార్. మా సార్ ఎప్పుడో చెప్పాడు దాన్ని, కాబట్టి దయ ఉంచి మా సార్ డిస్ప్లే ప్రోగ్రామ్ పెట్టారు కదా బంగారు నగలు అవన్నీ, ఆ రోజే ఈ సంవత్సరం జరిగిన ఖర్చు జమ గురించి జనాలకు చెప్పే అవకాశం కల్పించండి. ఎందుకంటే వెంటనే అవగాహన అర్థమవుతుంది మనం ఏం చేసామా ఏం కలిగేది. ఎప్పుడో సంవత్సరాలు చెప్తే మీరు చెప్పినవి విన్నారా ఓకే ఓకే ఏదో మారిన దగ్గర మీరు రిపోర్ట్ రాసినట్టు ఉంటుంది. అట్ట కాకుండా దయగురించి జాతర అయితే 20 రోజులకి మీరు జమలు చెప్పడం అనేది ఎక్కడికి ప్రజల కోరిక, దాన్ని చెప్పాలని కోరుకుంటున్నాం. అప్పుడే ప్రకటన జరుగుతుంది ఈ జాతర సమావేశాలని కూడా ఆ రోజు ప్రకటన జరుగుతుంది. 23 సోమవారం సాయంత్రం 6 గంటలకి త్రిభోజనం నుండి పోలేరు అమ్మవారి గుడి వరకు పోలేరు అమ్మవారి నూతనంగా తయారు చేసినటువంటి పాదాలని డిస్ప్లే చేస్తూ తీసుకెళ్తాం. 24 మంగళవారం సాయంత్రం 6 గంటలకి వెంకటేశ్వర ప్రయాణించినటువంటి పోలేరు మహాసేవకి ఆస్పత్రిగా తిరుమీదుల్లో జగన్మోహన్ మాచే కాంతన బృందం నాట్య ప్రదర్శన బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి వెంకటేశ్వర కాలేజీ తిరు వీధుల్లో వరంగల్ వచ్చే బోనాల పోరాటం డ్రగ్స్ వాయిద్యాలు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఓల్డ్ బిఎస్ ప్రాంగణం పక్కన రాత్రి 8 గంటలకు క్రాకర్స్ ఫెస్టివల్. అదేవిధంగా జీవితంలో వారి అమ్మవారి ఉత్సవంలో రాత్రి 1 గంటకు సాంప్రదాయ ముఖబొమ్మలతో ఇలాయంతో అమ్మవారి గుడి వరకు ఉత్సవం. ప్రతిరోజు కూడా 22 తారీఖు నుంచి వరుసగా 22, 23, 24, 25 గతంలో ఈ 22 తారీఖు కల్చరల్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత ఈ 2-3 రోజులు ఏం చేసేవారు కాదు. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతిరోజు 22 నుంచి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటుంది చెప్పడం కూడా ఇప్పుడు చెప్పిన ప్రోగ్రామ్ అన్ని కూడా ఉంటాయి తెలియజేస్తూ జాతర రేపు నుంచి స్వాగతం చెప్పడం తెలియజేస్తాను. మేము కలుపు వేసుకొని ఆ ఉన్నటువంటి వీళ్ళలో పెట్టడం పోలేరు సాధన ప్రోగ్రామ్ అంతా కూడా శాంతి సమావేశం ఇలాంటి వైద్యులు పెట్టి నలుగురు చెప్పేటువంటి ఆలోచన వాళ్ళ సూచన మేరకు చేసే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం. గతంలో వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో పెట్టుకున్నారు, ఈరోజు ధైర్యంగా పెట్టాం. ఇదే విధంగా ఉంటుంది ఎప్పుడు కూడా శాంతి సమావేశం అనేది ఇలాంటి కళ్యాణ మండపాలు పెట్టి అందరిని పిలిచి వాటి సూచనలు తీసుకుని జాతర చేస్తామని కూడా తెలియజేస్తాను. అమ్మవారి బాధితులకు 50,500 రూపాయలు వస్తున్నారు. గౌరీ శంకర్ ఫీలింగ్ పేషెంట్ సార్ ఈ పోలి సురేష్ అమ్మవారి పాదాలకి 50,000 రూపాయలు డొనేషన్ జరిగింది, వాళ్ళని అభినందిస్తున్నాం.
గవర్నర్ శంకర్ పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు కూడా 50 రూపాయలు చెల్లించారు. ఆర్చి ఏర్పాటు చేసినప్పటి నుంచి ఆ గుడి చాలా ప్రాచుర్యం చెందిన
అనేది మాత్రం సత్యం. ఇది కూడా అన్ని సత్యాల్లో ఇది కూడా ఒక సత్యం. ఆ ఆర్చి కట్టక ముందు అది ఒక కుడి ఆకారం ఉండేది కాదు, దానికి అది ఒక స్టోనే. అక్కడెక్కడ ప్రజలు కాదు ఆరో సీతలు చేసి చుట్టుపక్కల అంతా అష్టమిపన్నం చేసిన స్టోన్ లో మధ్యలో స్టోన్ అది దమం పెట్టుకొని పోతున్నారు. దానికి ఆయన రూపకల్పన చేసి ఆర్చి కట్టిన తర్వాతే ఆ కుడి ప్రాముఖ్యత పొందింది. ఇది మాత్రం వెంకటగిరి ప్రజల సత్యం. జీఎన్ఆర్ గారు సాలిజీఎన్ఆర్ గారి నేను దాన్ని మర్చిపోయాను. వాస్తవంగా ఆర్చి కట్టిన తర్వాత దానికి ఒక ప్రత్యేకమైన స్థానం, ప్రత్యేకమైన ప్రాచుర్యం చెందిందన్న మాత్రం వాస్తవం. సరే, మన మంచి మనసులో నాగేశ్వరరావు కూడా 1,00,000 రూపాయలు పాదయాత్ర జరిగింది. ఆయన కూడా అభినందిస్తున్నారు.